హలో ఆల్ వెల్కమ్ టు బిటీసీ చాలామంది ఇంటర్మీడియట్ రిజల్ట్స్ రిలీజ్ అయిన తర్వాత అడిగిన డౌట్ వచ్చి బెటర్మెంట్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఒకవేళ రాస్తే ఆ ఎగ్జామ్స్ రాశాక మన సర్టిఫికేట్ వస్తుంది కదా ఆ సర్టిఫికేట్లో స్టార్ మార్క్ పడే ఛాన్స్ ఉందా పడుతుందా అని చాలామంది అడిగారు దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం లాస్ట్ స్టార్ట్ చూడండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ అప్డేట్స్ కోసం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కోసం రైట్ ఇంకా టాపిక్లోకి వెళ్తే ఎప్పుడు కూడా ఫస్ట్ టైం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈరోజు నిన్న రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి కదా ఇప్పుడు ఫస్ట్ సప్లిమెంటరీ ఇది మీరు ఎవరైనా ఫెయిల్ అయిన వాళ్ళు రాస్తుంటే ఇది ఫస్ట్ సప్లిమెంటరీ కాబట్టి ఈ ఇయర్కి మాత్రం స్టార్ మార్క్ పడదు ఈ ఇయర్ సప్లిమెంటరీలో కూడా వదిలేసి నెక్స్ట్ ఇయర్ రాసినప్పుడు మాత్రమే మీకు స్టార్ మార్క్ పడుతుంది అండ్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఫెయిల్ అయ్యారు కదా సో వాళ్ళకు కూడా అంతే ఇప్పుడు ఫెయిల్ అయిన వాళ్ళు సప్లిమెంటరీలో పాస్ అయితే స్టార్ మార్క్ పడదు నెక్స్ట్ ఇయర్ సెకండ్ ఇయర్తో కలిపి రాసినప్పటికి కూడా స్టార్ మార్క్ అనేది పడదు మీరు ఎప్పుడైతే నెక్స్ట్ రాస్తారో అప్పుడు స్టార్ మార్క్ పడుతుంది కాబట్టి ఈ సప్లిమెంటరీకి అయితే మీ ఎవ్వరికీ కూడా స్టార్ మార్క్ లేదు హ్యాపీగా ప్రిపేర్ రాసుకోండి జనరల్ వాళ్ళకి వచ్చినట్టు సర్టిఫికేట్ వస్తుంది కావాలంటే మీరు ఒకసారి వీడియో క్లిప్ చూడండి సప్లిమెంటరీ మీన్స్ ఆ ఎగ్జామ్లో తేడా ఏం లేదండి మీ ఏదైతే మార్క్షీట్ ఉంటుందో దాంట్లో కూడా ఇది సప్లిమెంటరీలో పాస్ అయ్యారో లేక మెయిన్ ఎగ్జామినేషన్లో పాస్ అయ్యారో అట్లాంటి ఏటువంటి విన్యాసాలు ఉండవు ఎట్లాంటి తేడా లేదు సో చూసారు కదా క్లియర్గా బోర్డు వాళ్ళే చెప్పారు సో దీంట్లో ఎటువంటి ఇది కూడా లేదు సప్లిమెంటరీ వాళ్ళకి నో ప్రాబ్లం అండ్ ఇంకా బెటర్మెంట్కి వచ్చేసరికి బెటర్మెంట్కి ఇప్పుడే కాదు ఎప్పటి నుంచి కూడా ఈ రూల్ అనేది లేదు అసలు బెటర్మెంట్కి స్టార్ మార్క్కి సంబంధం అనేది చాలామంది అడిగారు బెటర్మెంట్కి మాత్రం అసలు స్టార్ మార్కే ఉండదు బెటర్మెంట్ ఎవరు రాయాలి అంటే ఏ సబ్జెక్ట్ మీకు బాగా వస్తుందో ఆ సబ్జెక్ట్కి అప్లై చేసుకొని మీరు సెకండ్ టైం మళ్ళీ ఎగ్జామ్ మొత్తం రాయాల్సి ఉంటుంది అండ్ బెటర్మెంట్కి స్టార్ మార్క్ ఉండదు సప్లై కూడా స్టార్ మార్క్ ఉండదు ఎవరైతే ఫస్ట్ అటెంప్ట్లో రాస్తున్నారో ఫస్ట్ టైం సప్లై రాస్తున్నారో ప్రాబ్లం లేదు సో ఇది గైస్ అప్డేట్ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి వాళ్ళకి కూడా ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది దిస్ ఇస్ ఎంక్యూ సైనింగ్ గుడ్ బై బై జై హింద్